హలో, గుడ్ మార్నింగ్. చూసారా, మార్నింగ్ లేవగానే సబ్జా వాటర్ తాగుతున్నాను. ఒక వీక్ సబ్జా వాటర్ తీసుకుంటాను, నెక్స్ట్ వీక్ ఇంకొక టైప్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. లేవగానే పని చేయటం అయితే నా వల్ల కాదు, కాసేపు అలా కూర్చుంటాను. కూర్చుని ఆ వీక్ ఏ డ్రింక్ తాగాలనిపిస్తే ఆ డ్రింక్ ప్లెజెంట్గా రిలాక్స్గా కూర్చుని తాగుతూ ఉంటాను. బన్నీ చూసారా, వీడియోని ఎలా చూస్తున్నాడు? హాయ్ చెప్పు బన్నీ అని చెప్పా, వచ్చి చెప్తున్నాడు. అది కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ మడత పెడుతున్నాను. బెడ్ నీట్గా ఉంటేనే కదా బెడ్రూమ్కి కొంచెం పీస్ఫుల్ కామ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఈ రూమ్ అంతా బెడ్తో నిండిపోయి ఉంటుంది, మాది ఈ బెడ్డే ఆక్యుపై చేసేసింది. సో కొంచెం ఇది క్లీన్గా ఉంటే రూమ్కి రాగానే ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో బెడ్ క్లీన్ చేసేస్తున్నాను. అవన్నీ ఒక సైడ్కి పెట్టేశాను. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్. టైం అవుతుంది 7:30. మేము లేచి ఆల్రెడీ 1 అవర్ అవుతుంది. 6:30 కల్లా లేచాము. బన్నీ కూడా ఈరోజు మాతో పాటు త్వరగానే లేచాడు, 6:30 కల్లా లేచేసాడు. బన్నీకి కొత్తగా ఉంది వీడియో, అందుకే చూస్తూ ఉన్నాడు. తనకి 1.5 ఇయర్. నవ్వు, స్మైల్, సే హాయ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అండ్ ఇక్కడైతే రాత్రి కడిగి పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ సర్దేసుకుంటాను. సో కిచెన్ కొంచెం క్లీన్గా ఉంటే మార్నింగ్ చేసుకుంటాకి ఫ్రీగా ఉంటుంది కదా, అందుకని. హాయ్. బన్నీ ఫ్రెష్ అయిపోయాడు, హెయిర్ బాత్ చేయించాను అండ్ ఒక బిస్కెట్ ఇచ్చా, తింటున్నాడు. చక్రికి ఈరోజు బిర్యానీ తినాలనిపించిందంట, చికెన్ తెచ్చుకున్నాడు. సో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆ ప్రిపరేషన్ అయిపోగానే నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. సో టిఫిన్ వచ్చేసి దోశ తిన్నాము, ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే. సో బిర్యానీ రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు, సో లాస్ట్ ఎండింగ్లో ఒకసారి చూపిస్తాను మీకు. బన్నీ ఏం తింటున్నావు? బన్నీకి నవ్వు వస్తుంది.
నా బిర్యానీ ప్రాసెస్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను. నేనేం కంప్లీట్గా షూట్ చేయలేదు, జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఈ స్పైసెస్ అన్నీ తీసుకుంటాం కదా,